హాయ్ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడమ్మని రీసెంట్ డేస్లో మన ఛానల్కి చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ మెసేజెస్ కమెంట్స్ వస్తున్నాయి మీ అందరి లవ్కి సపోర్ట్కి నేనైతే ఫిదా అయిపోయానండి చాలా చాలా థ్యాంక్స్ ఇంకా నేను ఇది వచ్చి డిమార్ట్ బ్లాగ్ అండి నేను లాస్ట్ షార్ట్లో కూడా చెప్పాను డిమార్ట్కి వెళ్ళాము అని కొన్ని గ్రాసరీస్ తీసుకోవడానికి అందరూ కామన్గా వెళ్ళేది బట్ నేనేం తీసుకున్నాను అనేది చెప్పడానికి మాత్రమే బ్లాగ్ చే చేస్తున్నాను ఎవరికైనా బోర్ ఫీలింగ్ అనిపిస్తే మాత్రం ఇప్పుడే స్కిప్ చేసేయండి ఒకవేళ కనుక మీరు జాయిన్ అయితే ఖచ్చితంగా నా కబుర్లన్నీ మీరు కూడా వినొచ్చు అండ్ ఫస్ట్ మేము డిమార్ట్కి వెళ్ళిన తర్వాత ఎదురుగొన్న ఇయరింగ్ రింగ్ షాప్కి అయితే వెళ్ళిపోయాము ఇయర్ తీసుకోవడానికి అనమాట అంటే మమ్మీ జ్యువెలరీ అంతా కూడా తనకి సర్జరీ కోసం మనీ అవసరమని మేము గోల్డ్ లోన్ తీసుకున్నాం అనమాట అందుకోసం అని చెప్పి తనకి ఇంటి దగ్గర పెట్టుకోవడానికి ఏవో పిచ్చి ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి వచ్చాను నేను నేనైతే ఇక్కడ ఎప్పుడు స్టిక్కర్స్ అని ఈసారి రింగ్స్ తీసుకున్నాను ఇంకా తీసుకున్న తర్వాత డి మార్ట్లోకి ఎంటర్ అయిపోయి ఫస్ట్ అయితే టాయ్స్ సెక్షన్కి వెళ్ళిపోయాము ఎందుకంటే వచ్చిన దగ్గర నుండి స్టార్ట్ చేసేసింది లవ్లీ నాకు టాయ్స్ కావాలి టాయ్స్ కావాలి అని చెప్పి సరే అని తీసుకెళ్తే ఇక్కడ ఏంటి అంటే కాకినాడ విశాల్ మార్ట్లో తన ఒక టాయ్ చూసింది డాల్ హౌస్ అన్నమాట అది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంది అందులో బార్బీ గర్ల్స్ వాళ్ళు కుక్ చేసుకునే సెట్స్ ఇంకా వాళ్ళ కూడా సో అలాంటి వెతుకుతుంది నేను కొన్ని చూపించాను టాయ్స్ తనకైతే అవి నచ్చలేదనమాట మైండ్లో ఫిక్స్ చేసేసుకుంది ఇంకా పలాంది కావాలి అని ఇంకా అవన్నీ తిరిగిన తర్వాత తను చూసింది అయితే అక్కడ కనిపించలేదు అని చెప్పి ఒక బార్బీ బార్బిగాల్ని ఇంకొక కుకింగ్ సెట్ తీసింది ఈ కుకింగ్ సెట్ అయితే ఇప్పటికీ టూ టైమ్స్ కొందండి పడేసింది బయట లవ్లీ ఏ వస్తువు కొన్నా సరే ఒక్క టూ డేస్ ఆడుతుంది తర్వాత పక్కన పడేస్తుంది మేము వాటిని దాచి కొన్ని డేస్ పోయాక తిరిగిస్తూ ఉంటాము మళ్ళీ ఏవో కొత్త వాటిలాగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ ఆ కుకింగ్ సెట్ వద్దు అంటే కావాలి కావాలి అంది సరే నువ్వే తీసుకో ఏం తీసుకుంటావో నేనైతే నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటే వెళ్ళద్దు మమ్మీ అని చెప్పి ఆ కుకింగ్ సెట్ని అక్కడే పెట్టేసి ఒక్క బార్బీ గర్ల్ని మాత్రమే తీసుకుని నాతో ఇంకా జాయిన్ అయిపోయింది ఇంకెలిబెట్టే ఇప్పుడు గ్రాసరీస్ తీసుకోవడానికి అయితే కిందకెళ్ళాం అనమాట నేను ఇంత బిజీగా గ్రాసరీస్ తీసుకుంటు తీసుకుంటుంటే లవ్లీ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనమాట అందులోవి ఇందులోవి మిక్స్ చేసేసేయడము లేదంటే నేను తీసిన మళ్ళీ తిరిగి ఉంపేయడం ఇలాంటివి చేస్తూ ఉంది నేను ఇక్కడ వచ్చి రైస్ అయితే చూస్తూ ఉన్నాను నేను ఎప్పుడూ కూడా శ్రీలలిత అయితే వాడుతూ ఉంటాను శ్రీనికి అయితే ఈసారి సోనా మైసూరు డిమార్ట్లో కొంచెం తక్కువ కాస్ట్లో ఉంది ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామో అని చెప్పి రైస్ అయితే తీసుకున్నాను నాకు ఎంత కావాలో అంత క్వాంటిటీయే లెక్కగా తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పి ఇంకొక పక్క లవ్లీ నన్ను ఇంతగా డిస్టర్బ్ చేస్తుంటే శ్రీనుని హెల్ప్ చేయమంటే నేను వీడియో తీస్తున్నాను అనే సాకుతో పక్కనైతే తప్పించుకుని తిరుగుతున్నాడు అనమాట నాకు ఇంకా పిచ్చ కోపం వచ్చేసింది శ్రీను మీద హెల్ప్ చేయట్లేదని సర్లే లవ్లీ నువ్వు వెళ్ళి కర్డ్ అయినా తీసుకురా అని చెప్పాను లవ్లీకి అసలు కర్డ్కి మిల్క్కి తేడా అనే తెలీదు ప్యాకెట్ మాత్రమే గుర్తుంది తనకి సో అక్కడికి వెళ్ళి అవన్నీ మెత్తగా చేసి పడాల్సిందనమాట నొక్కి నొక్కి ఇంకా అందులో దీనికి అయితే ఏం తెలియలేదు నేనే కవర్ తీసుకుని ఇంక ఇంటికి రిటర్న్ అయిపోవడం స్టార్ట్ చేసాము ఇంకా బిల్ కౌంటర్ అయ్యి మేము బయటకు వచ్చేసరికి అప్పటికే టైం టెన్ అయితే అయిపోయింది అనమాట అయితే ఇంటికి వచ్చి గ్రాసరీస్ అన్ని చూస్తే రైస్ మిస్ అయింది ఇంకా చూడండి మళ్ళీ

ఈ షీట్ చూసి లవ్లీకి అనుకుంటారేమో కాదు మమ్మీకి ప్రజెంట్ మమ్మీకి యూరిన్ బ్యాగ్ ఉంది కానీ మోషన్కి డైపర్ అది ఉంటుంది కదా సో చేంజ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని ఈ షీట్ అయితే తీసుకున్నాను ఒక నైఫ్ కూడా కావాలంటే అది తీసుకొచ్చాను ఇంకా మమ్మీకి తీసుకున్న ఇయర్ అయితే ఇవే అనమాట ఫార్టీ రూపీస్కి నాకు క్యూట్గానే అనిపించాయి ఇంకా నేను మమ్మీ వాళ్ళకి తీసుకున్నామైతే ఒక పక్కన పెట్టేశాను అనమాట ఇంకా నేను ఎలాగో మా అమ్మకి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు లవ్లీ కోసం అక్కడ కొన్ని క్లిప్స్ అయితే బాగున్నాయి అనిపించి తీసుకున్నాను ఇంకా అగైన్ మళ్ళీ నేను స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను అనమాట మా ఆయన తిడుతూ ఉన్నాడు ఎన్నిసార్లు కొంటావు అనేసి ఇంకా మాకైనా బిల్ అయితే ఇంత అనమాట అవి కూడా సగంలో సగం తెచ్చాను ఇంకా ఎక్కువే ఉంటాయి మేము తెచ్చుకోవాల్సినవి ఆ వన్ మంత్కి కాకుండా నేను ఒక ఫిఫ్టీన్ డేస్ అన్నట్టు అయితే తీసుకొచ్చాను ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో గ్రాసరీస్ అయితే మాత్రం ఎప్పుడు మమ్మీ డాడీ తెచ్చేవారు ఒకవేళ వాళ్ళు బిజీగా ఉంటే మౌని తమ్ముడు వెళ్ళేవారు ప్రజెంట్ వాళ్ళ మమ్మీ మీతో బాగా బిజీ అవ్వడంతో ఈ చిన్ని థింగ్స్ మాత్రమే నాకు చెప్పారు ఇప్పుడు మాత్రమే నేను వాళ్ళకి హెల్ప్ అవుతున్నాను లేదంటే వాళ్ళు అసలు నాకు పని చెప్పరు వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు ఇంకా నేను తెచ్చిన వస్తువులన్నిటిని కూడా కంటైనర్స్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట అఫ్ కోర్స్ నాకు తెలుసు ప్లాస్టిక్ యూస్ చేయకూడదు అని కాకపోతే ఏంటి అంటే నా దగ్గర ప్రజెంట్ ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే యూస్ చేస్తూ ఉన్నాము ఎట్నవ్ లవ్లిక్ కావాల్సిన మెయిన్ గ్రాసరీస్ని తీసుకున్నాము ఎందుకంటే తనకి బయటవి పెట్టలేము కదా సో తనకి ఇంట్లో చేయడానికి లైక్ గోధుమ గోధుమ పిండి రవ్వ చోడి చోడిపిండి తనకి ఎక్కువగా పప్పు పెడుతూ ఉంటాం కాబట్టి కందిపప్పు ఇలా తనకి యూస్ అయ్యేవి తీసుకున్నాం అనమాట ఈసారి మేము కారం అనేది బయట కొనుక్కున్నాము ఎందుకు అంటే మమ్మీ వాళ్ళే ఆడించి ఇచ్చేవారు ఎవ్రీ ఇయర్ సో ఇప్పుడు మమ్మీకి సర్జరీ జరిగింది ఉన్న కారం వాళ్ళకి సరిపోతుంది అని నేనైతే కొని తెచ్చుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ మళ్ళీ అమ్మ వాళ్ళే ఇస్తారు అని సో ఇదేంటి కబుర్ కనుక నచ్చితే కనుక ఒక లైక్ కమెంటు చేయండి అండ్ నా వీడియోని ఇంకొంచెం సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని అయితే కోరుకుంటున్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం